మిచంగ్ తుఫాను తమిళనాడును వణికిస్తోంది. ఎక్కడికక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరెస్పాండెంట్ సిరి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సిరి, ప్రస్తుతం అక్కడ మొత్తం కూడా చెన్నై మొత్తం ఓవరాల్ గా తమిళనాడులో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సో వాతావరణ శాఖ అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? గత రెండు రోజులుగా అల్లకల్లోలం సృష్టించినటువంటి మిచాంగ్ తుఫాన్ నిన్న రాత్రి నుండి కూడా కాస్త శాంతించిందని చెప్పొచ్చు. దీంతో తమిళనాడు ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం రాత్రి ఎడతెరిపి లేకుండా కూడా నిన్న రాత్రి వరకు, సోమవారం రాత్రి వరకు 14 గంటలు కురిసినటువంటి వర్షానికి నిన్న బ్రేక్ పడటంతో కాస్త వర్షం తగ్గడంతో ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు. మనం ఒక్కసారి విజువల్స్ లో చూసినట్టయితే రోడ్ల పైన వర్షపు నీటి ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రజలైతే చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అయితే ఫేస్ చేశారని చెప్పారు చెప్పొచ్చు. బే ఆఫ్ బెంగాల్ తీరాన్ని నుండి ఉత్తరం వైపు కదిలింది. దీంతో గత రెండు రోజులుగా కురిసినటువంటి వర్షానికి ఈ రోజు కాస్త బ్రేక్ పడిందని చెప్పొచ్చు. ఇక నిన్న ఆదివారం రాత్రి నుండి కూడా కరెంట్ నిలిచిపోవడంతో, ఈ రోజు వరకు కూడా ఇంకా కరెంట్ రాకపోవడంతో ప్రజలైతే కాస్త ఇబ్బంది పడుతున్నారని చెప్పొచ్చు. ఇక వర్షపు నీరంతా కూడా ఇళ్లలోకి చేరడంతో, అపార్ట్మెంట్స్ లోకి చేరడంతో జీవితం కాస్త అస్తవ్యస్తంగా మారిందంటూ కూడా చాలా మంది ప్రజలు చెప్తున్నారు. లోలయింగ్ ఏరియాస్ లో ఉన్న వారందరినీ కూడా క్లియర్ చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరించేటువంటి ప్రయత్నం చేశారు నిన్న NDRF టీం. వారందరికీ కూడా ఫుడ్ ప్యాకెట్స్ ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. ఇక పాఠశాలలకి, స్కూల్స్ కి అయితే మండే అలాగే ట్యూస్డే కూడా, ఈ రోజు కూడా సెలవులు ప్రకటించారు. చెన్నై ఎయిర్పోర్ట్ లో కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉండింది. ఫీల్డ్ పైన మొత్తం వాటర్ చేరడంతో ఫ్లైట్స్ అన్ని కూడా క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఈ రోజు ఆఫ్టర్నూన్ నుండి రెజ్యూమ్ అయ్యాయి అని కూడా మనకి తెలుస్తోంది. నిన్న రాత్రి వర్షం పడటం ఆగడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మళ్ళీ నార్మల్సీకి వచ్చే వరకు అయితే దాదాపు రెండు రోజుల వరకు కూడా టైం పడుతుందని చెప్పొచ్చు. వర్షపు నీరంతా కూడా మోటార్ల ద్వారా, మనం విజువల్స్ లో చూడొచ్చు, ఇక్కడ పంప్ సహాయంతో అలా మోటార్ సహాయంతో రోడ్ల పైన నిలిచి ఉన్నటువంటి నీరునంతా కూడా క్లియర్ చేసే పనిలో పడ్డారు. ఇక నిన్న తుఫాను కారణంగా భయంకరమైన గాలులు వీయడంతో చెట్లు అలాగే కరెంటు తీగలు కూడా చాలా చోట్ల పడ్డాయి. మనం ఇక్కడ చూడొచ్చు చెట్టు పడి ఉండటము, అలాగే కరెంటు తీగలు అన్ని కూడా పడటంతో సేఫ్టీ కోసమే కరెంటు వైర్స్ ని కూడా కట్ చేశారు. ఇక ఈ రోజు కూడా చాలా ప్లేసెస్ లో కరెంట్ ఉండదని చెప్తున్నారు. రోడ్ల పైన నిలిచిన వాటర్ అంతా కూడా క్లియర్ చేసిన తర్వాతనే పవర్ రెజ్యూమ్ అవుతుంది అంటూ కూడా చెప్తున్నారు. ఈ రోజు అంతా కూడా GHMC అధికారులు వాటర్ ని క్లియర్ చేయడము, అలాగే మళ్ళీ నార్మల్సీకి తీసుకొచ్చేటువంటి పనిలో ఉన్నారని చెప్పొచ్చు. అయితే ఇన్ని రోజులుగా స్టార్మ్ వాటర్ డ్రైన్ పద్ధతి ద్వారా వర్షపు నీరు రోడ్ల పైన నిల్వకుండా ఉండేటువంటి ప్రయత్నాలు కూడా తమిళనాడు ప్రభుత్వం అయితే చేపట్టింది. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నా తుఫాను భీకరంగా ఉన్న కారణంగా చెన్నై అంతా కూడా మునిగిపోయిందని చెప్పొచ్చు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న కారణంగా విద్యుత్ ఘాతానికి గురయ్యి 5 మరణించినటువంటి సంఘటనలు కూడా తమిళనాడులో చోటు చేసుకున్నాయి. ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా నిలిచిపోయినటువంటి కార్లు, బైక్లు స్టార్ట్ చేసేటువంటి పనిలో పడ్డారు. అయితే చాలా వరకు వెహికల్స్ మొరాయించేటువంటి సిచ్యువేషన్స్ కూడా జరిగాయి. వర్షపు నీరంతా కూడా ఇంజన్ లోకి పోయి ప్రజలకి వెహికల్ స్టార్ట్ అవ్వకుండా ఇబ్బందులు కూడా జరిగాయి. ఇక కార్స్ అన్ని కూడా చాలా ప్లేసెస్ లో వాష్ అవుట్ అయిన సీన్స్ కూడా మనం నిన్న చూసాము పల్లికరణయ్యలో. అలాగే రివర్ వాటర్ అంతా కూడా బయటికి రావడంతో, రోడ్లపైకి రావడంతో మొసళ్ళు, పాములు కూడా రోడ్ల పైన కనిపించినటువంటి సీన్స్ నిన్న చెన్నైలో జరిగాయి. ఇక రోడ్ వాటర్ అంతా కూడా క్లియర్ చేసి కరెంట్ వచ్చేంత వరకు దాదాపు ఒక రోజైనా ఈ రోజంతా అండ్ రేపు ఉదయం వరకు పడుతుందంటూ కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రోడ్స్ క్లియర్ చేసి రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేయడంలో NDRF బృందాలు అలాగే GHMC అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఇక చాలా వరకు పైప్ లైన్స్ బ్రేక్ అవడం లేదా రివర్ వాటర్ అంతా రోడ్లపైకి రావడంతో రోడ్లన్నీ కూడా చెన్నై అంతా కూడా